నిబద్ధత, నమ్మకంగా పనిచేసే కార్యకర్తలకు తప్పక గుర్తింపు లభిస్తుందని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి, చేనేత వికాసం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అందుకు నిదర్శనమే చేనేత వికాసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతం మల్సూన్రావుకు పద్మశాలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ పదవి దక్కడమని చిల్లపల్లి పేర్కొన్నారు. మధుసూదన్ రావుది రైతువారి కుటుంబ నేపథ్యం. తల్లిదండ్రులు పద్మ, పెద్ద గోవిందరావు, నిడమర్రు స్వగ్రామం. మధు 10వ తరగతి వరకు చదివారు. వృత్తిరీత్యా చిన్నకాకానిలో మేనమామ రాజశేఖర్ వద్ద గోల్డ్ వర్క్ నేర్చుకున్నారు. మధు అన్నయ్య శ్రీనివాస్ కూడా స్వర్ణకార రంగంలోనే ఉన్నారు. విజయవాడ వన్ టౌన్లో పి శ్రీను అండ్ బ్రదర్స్ గోల్డ్ వర్క్ పేరిట అన్నయ్యతో కలిసి స్వర్ణకార వృత్తిలో ఉన్నారు మధు. మధు తమ్ముడు రవి MBA చదివి హైదరాబాద్లో అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తున్నారు. మధు భార్య శ్రావణి గృహిణి, కుమారుడు ప్రణీత్, కుమార్తె సాయిలాసిక విద్యాభ్యాసం చేస్తున్నారు. 2015లో జనసేన పార్టీలో చేరిన మధు 2017 నుంచి ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు అడుగుజాడల్లో నడుస్తున్నారు. ప్రస్తుతం జనసేన చేనేత వికాసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న మధుకు తాజాగా రాష్ట్ర పద్మశాలి సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ పదవి లభించడంపై పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన మధును బుధవారం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు, చేనేత వికాసం రాష్ట్ర కార్యదర్శి జేఎస్ఆర్ తదితర నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు, జేఎస్ఆర్, మధు మంగళగిరి టైమ్స్తో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజున ఒక సామాన్య కార్యకర్తకు కూడా న్యాయం చేయగలరంటే పవన్ కళ్యాణ్ గారు నిరూపించుకున్నారు. మంగళగిరిలో ఏదైతే రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్లో ఒక డైరెక్టర్గా రాష్ట్ర స్థాయి పదవి ఈరోజున మా చేనేత వికాస విభాగం, మా జనసేన పార్టీ చేనేత వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి మన పర్వత మధుసూదన్కి, చినకాక గ్రామం చెందినటువంటి మధుకి ఈరోజున రాష్ట్ర చేనేత రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తామన్న మా చేనేత విభాగం తరఫున. ఎందుకంటే ఈరోజున పవన్ కళ్యాణ్ గారు నీతికి నిజాయితీకి నిలువుటద్దాం, అలాంటి వ్యక్తి నేరులో మేమంతా కలిసి ప్రయాణిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్గా, అలాగే మంగళగిరిలో ఈ రోజున పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్గా కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ నందమాపద్దయ్య గారికి ఇచ్చి అది చాలా గౌరవంగా అనిపించింది. దానికి కూడా ప్రత్యేకంగా శ్రీ నారా లోకేష్ గారికి, మా మంగళగిరి ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, ఆయన కూడా మా జనసేన పార్టీ తరఫున, మా పద్మశాలి కుటుంబ సభ్యులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈ యొక్క పదవి వల్ల మేమంతా కూడా మా డైరెక్టర్ గారు కానీ, మా చైర్మన్ గారు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మశాలులందరినీ కూడా ఐక్యపరిచి ఏదైతే మా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి, NDA పార్టీ కూటమి ఉందో దాని నుంచి వాళ్ళందరినీ లబ్ధి పొంది ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చే విధంగా వీళ్ళంతా కృషి చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే అట్టడుగున చేనేత వర్గానికి చెందినటువంటి పద్మశాలిని ఈ రోజున ఈ NDA గవర్నమెంట్ గుర్తించి దాంట్లో పెద్దపీట వేయటం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఇక చేనేత వ్యవస్థని, పద్మశాలి కులబాంధవులందరినీ కూడా అట్టడుగున దిగువ మధ్యతరగతి స్థాయి ఉండే వాళ్ళందరినీ కూడా ఒక మంచి ఉన్నతంగా అందిచేతిగా మేము కృషి చేస్తామని చెప్పి వీళ్ళందరికీ వాగ్దానం చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాము. అలాగే చేనేత వర్గానికి, పద్మశాలి వర్గానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ నందమాపద్దయ్య గారికి కూడా ఈ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వటం, అలాగే మా సోదరులు మన తెలుగుదేశం పార్టీలో చిన్న వయసు నుంచే చాలా ఫోర్స్గా పనిచేసినటువంటి వ్యక్తి కందుల నాగార్జున గారికి డైరెక్టర్గా ఇవ్వటం, రాష్ట్ర స్థాయి డైరెక్టర్గా ఇవ్వటం, అలాగే మా పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి ఒక డైరెక్టర్గా మన పర్వత మధుని, అలాగే పిఠాపురం కాన్స్టిట్యున్సీ నుంచి కూడా విజయకృష్ణ అనే అబ్బాయిని కూడా ఈ పార్టీలో తీసుకున్నాం. అలాగే రాష్ట్రంలో మిగతా తెనాల నుంచి కానీ, అలాగే మిగతా అందరి పద్మశాలి డైరెక్టర్లందరికీ, అలాగే చైర్మన్ గారికి ప్రత్యేకంగా మా జనసేన పార్టీ చేనేత వికాస విభాగం తరఫున
ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ముందుగా మాకు చేనేత వర్గానికి మంగళగిరి నియోజకవర్గ ఆశాజ్యోతి, చేనేత ముద్దుడ్డ చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి మన చేనేత వర్గం నుంచి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఒక చిన్న కార్యకర్త నుంచి జనసేనలో ఎంతో కష్ట నష్టాలు వదిలి పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్న నా తమ్ముడు పర్వతం మధు ఈరోజు చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆశీస్సులతో చేనేత పద్మశాలి డైరెక్టరు పొందినందుకు ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, స్థానిక ఎమ్మెల్యే లోకేష్ బాబు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే పద్మశాలియ కార్పొరేట్ చైర్మన్ అధ్యక్షులుగా నియమించబడ్డ పెద్దలు శ్రీ నందమ అవధయ్య గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు తమ్ముడు కందుల నాగార్జున గారికి మరియు మా ఇతర జనసేన డైరెక్టర్లకు కూడా ఈ సభామూలకంగా అభినందనలు చేసుకుంటూ, భవిష్యత్తులో ఈ మంగళగిరి నియోజకవర్గంలో పార్టీకి కష్టపడి పనిచేస్తే నిదర్శనమే పర్వతం మధు. దానికి ఉదాహరణగా ఈ నియోజకవర్గంలో చిల్లపల్లి శ్రీనివాసరావు గారు కష్టపడి పనిచేసేవారికి ఎప్పుడు గుర్తుండిద్ది అని నిరూపించడానికి ఈ పద్మశాలి గడ్డ మీద మా పద్మశాలి సోదరులందరినీ ఎంతో గౌరవించి కాపాడుతున్న మా ఇన్ఛార్జి గారికి శిరసు వంచి నమస్కారం చేస్తున్నాము. ఎందుకంటే పార్టీలో కష్టపడితే ఎప్పటికైనా పదవులు వస్తాయి, పార్టీ తల్లి లాంటిది. ఆ గౌరవం ఇచ్చిన చిల్లపల్లి శ్రీనివాసరావు మరొక్కసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై చేనేత, జై చిల్లపల్లి. అందరికీ నమస్కారం. నిన్న నియమించినటువంటి నామినేట్ పోస్టుల్లో నాకంటూ పద్మశాలిల సంఘం కార్పొరేషన్ అండ్ వెల్ఫేర్ డైరెక్టర్గా నన్ను నియమించడం జరిగింది. దీనికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా దైవం గురువు అయిన చిల్లపల్లి శ్రీనివాస్ గారికి, మా పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, మా మంగళగిరి ఎమ్మెల్యే యువనాయకుడు మినిస్టర్ అంటువంటి నారా లోకేష్ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా చైర్మన్ అయిన నందం అబద్దయ్య గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా తోటి డైరెక్టర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.